ప్రపంచంలో కరోనా ప్రమాద గంటికలు మళ్లీ మోగుతున్నాయి. అమెరికాలో అలజడి సృష్టించిన కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు మన దేశంలోనూ కలకలం రేపుతోంది. కరోనా మహమ్మారి గురించి మర్చిపోదామనుకునే లేపో ఎక్కడో చోట ఏదో రూపంలో హడలు తీస్తోంది. ఇప్పటి వరకు కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులను ఫేస్ చేశాం. ఇప్పుడు మళ్లీ మరో రూపం మార్చుకుని JN1 అన్న కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. ఆదివారం ఒకరోజే దేశవ్యాప్తంగా 335 కరోనా కేసులు నమోదయ్యాయి. 5 చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా మళ్లీ ఆందోళన మొదలైంది. ఇటీవల నమోదవుతున్న వరుస కరోనా కేసులతో ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1701 చేరింది. JN1 వేరియంట్ను మొదటిసారిగా సెప్టెంబర్లో అమెరికాలో గుర్తించారు. డిసెంబర్ 15 చైనాలో 7 కేసులు నమోదయ్యాయి. మన దేశంలో మొదటిగా డిసెంబర్ 8 కేరళలోని తిరువనంతపురం జిల్లాలో గల కరకులంలో 79 మహిళకు JN1 వేరియంట్ సోకింది. కొత్త రకం కరోనాను పిరోలా వేరియంట్ BA.2.86 ఒమిక్రాన్ సబ్ వేరియంట్ గా చెప్తున్నారు. JN1 కరోనా లక్షణాల విషయానికొస్తే జ్వరం, ముక్కు కారణం, గొంతు నొప్పి, దగ్గు, కొన్ని సందర్భాల్లో తేలికపాటి జీర్ణాశయ సమస్యలు ఈ వైరస్ సోకిన వారిలో కనిపిస్తున్నాయి. సరైన నివారణ చర్యలు పాటించకపోతే గతంలో లాగే ఈ వైరస్ ఎక్కువ మందికి వ్యాపించే అవకాశం ఉంది. శానిటైజేషన్, తరచుగా చేతులు కడుక్కోవడం, మాస్కులు వాడడం, సామాజిక దూరం పాటించడం లాంటి రూల్స్ ఫాలో కావాలి. వీటితో పాటు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.